ధావతో అన్యాన్ అత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరిష్వా దదాతి. బాగా ఆలోచించండి, ఆ ప్రాణాన్ని కూడా కదిపేది ఆత్మ. ఆ ప్రాణమే లేకపోతే ఇంకేం లేదు. ఎలాగండి ప్రాణం కంటే విలువైంది ఆత్మ ఎలా అంటున్నారు? బాగా ఆలోచించండి. మనం ఇందాక ఒక మాట మాట్లాడుకున్నామే, ప్రాణం లేకపోతే మనస్సు పడిపోతుంది, ప్రాణం లేకపోతే దేహం పడిపోతుందని. బాగా ఆలోచించండి, నిద్రలోకి వెళ్ళామనుకోండి, ప్రాణం ఉన్నా లేకపోయినా మనసు పడిపోయింది. అక్కడ ప్రాణం ఆడుతూ ఉంటుంది కానీ మనసు పడిపోయిందిగా, దేహస్పర్శ కూడా లేదుగా నాకు నిద్రలో. ఇప్పుడు ఆ ఉపమానం తీసుకోండి, నిద్రలోకి వెళ్ళాం, నిద్రలోకి వెళ్ళిపోగానే మనస్సు పడిపోయింది, బుద్ధి పడిపోయింది, ఇంద్రియాలు పనిచేస్తున్నా నాకు తెలియట్లేదు. ఏమంటే నిద్రలో పడుకున్నవాడు బాగా ఆదమరిచిపోయి గాఢ నిద్రలోకి వెళ్ళినవాడు, నా కిడ్నీలు పనిచేస్తున్నాయో లేదో, నా గుండె పనిచేస్తున్నాయో, ఇన్ని ఆలోచనలు ఉంటాయా? ఏం ఉండదు. దేహం మీద భావన ఉండదు, శరీరంలో అవయవాల మీద ఉండదు, మనస్సు ఉండదు, బుద్ధి ఉండదు, ఏవి ఉండదు. కానీ ప్రాణం ఆడుతూ ఉంటుంది. అంటే ప్రాణం ఆడుతున్నప్పటికీ మనస్సు పనిచేయకుండా ఉండే స్థితి ఉంది, ప్రాణం ఆడుతున్నప్పటికీ దేహంతో స్పర్శ లేకుండా ఉండే స్థితి ఉంది, కానీ ఆ నిద్రలో నేనున్నాను. మనస్సు పడిపోవచ్చు, ప్రాణం ఆడినా ఆడకపోయినా నాకు సంబంధం లేదు, కానీ నేను నేనై ప్రకాశిస్తున్నాను. కనిపించు సకల విశ్వంబు దృశ్యమనుచు. ఈ కనిపించేదంతా నాకు దృశ్యం. ఏది? దేహేంద్రియ మనోబుద్ధులని నాకు దృశ్యాలు. కానీ ఈ దృశ్యాలన్నింటినీ చూసే నేను దృక్ ద్రష్ట. మిగుల నాకంటే అన్యమేమీను లేదు. ఆ నిద్రలో అన్నీ పడిపోయాయి. ప్రాణం ఆడుతున్నా నాకు తెలియట్లేదు, దేహం ఉన్నా నాకు లేనట్టే మనోబుద్ధులన్నీ పడిపోయాయి. కానీ నేను ఎలా ఉన్నాను ఆ నిద్రలో? లేచిన తర్వాత అడగండి, హాయిగా ఉన్నానండి. ఎలా ఉందయ్యా? ఏమీ తెలియలేదండి. మిగుల నాకంటే అన్యమేమీను లేదు, నేను నేనై ప్రకాశిస్తున్నాను. శుద్ధ చైతన్యమై, ఆత్మ చైతన్యమై ప్రకాశిస్తున్నాను. ఆ ప్రకాశం ఎలా ఉంది? ఆనందంగా ఉంది. కారణం, అక్కడ నేను మాత్రమే ఉన్నాను, ప్రకాశిస్తున్నాను కాబట్టి ఆనందంగా ఉన్నాను. మళ్ళీ మేలుకోగానే ఏం చేస్తుంది? నేను దానితో పాటు మనస్సు లేచి ప్రపంచాన్ని కూడా పరిచయం చేస్తుంది. అందుకనే నేను దుఃఖంగా ఉన్నాను. ఇప్పుడు నా దుఃఖం పోవాలి. ఎందుకని? దుఃఖం దేనివల్ల వచ్చింది? మనస్సు మేలుకుంటే. ఆ మేలుకున్న మనస్సుకి దుఃఖం, ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం అది పనిచేస్తుంది. దాన్ని పొందాలి, దీన్ని పొందాలి, అది తెచ్చుకుంటుంది. తెచ్చుకున్న తర్వాత సుఖం, మళ్ళీ కొంతసేపు తర్వాత ఇది అలవాటు పడిపోతుంది, మళ్ళీ దుఃఖం. ఏం కావాలి? ఇంకోటి కావాలి. బా నాకు పెళ్ళైపోతే స్వామీజీ ఇంకంతా నాకున్నాయండి, పెళ్ళి ఒక్కటి అవ్వట్లేదు. ఓహో, పెళ్ళైపోతే ఇంకన్నీ అయిపోయినట్టేనా? అన్నీ అయిపోయినట్టే, ఇంకేం లేదు. పెళ్ళైపోయింది, ఏదో దేవుడి దేవుళ్ళు పెళ్ళయింది. మళ్ళీ రెండేళ్ల తర్వాత వచ్చాడు, స్వామి ఇప్పుడేంటి అంత బాగున్నావా? అన్నీ బాగున్నాయి కానండి, ఇదేంటి? పెళ్ళైపోతే చాలానే కదా, ఇదేంటి మళ్ళీ? మళ్ళీ ఇదేంటి? ఇది మళ్ళీ బెగ్గర్, వై యు ఆర్ బెగ్గింగ్? అంటే పెళ్ళైపోతే ఇది ఉండాలి కదండి, ఇది ఉంటే. ఓహో, అయితే ఇది పుడితే చాలా నీకు? ఇంకేం అక్కర్లేదు, ఇంకేం వద్దు స్వామి, అది పుట్టేస్తే చాలు ఇంకా. ఓహో, సరే, ఏదో దేవుడి దయవల్ల మళ్ళీ అయింది. మళ్ళీ కనపడలేదు వీడు, ఒక మూడేళ్ళు నాలుగేళ్ల దాకా కనపడలేదు. నాలుగేళ్లకి ఆ పిల్లాన్ని తీసుకొచ్చాడు. వీడెవడు? అదే మీరు అప్పుడు అన్నారు కదా, అయిపోయింది వాడే. ఓ, ఇప్పుడేమిటి? వీడు సరిగ్గా మాట వినట్లేదు. మీరు ఇప్పుడు ఏం కావాలి? వాడు మాట వినేలా చేస్తే ఇంకన్నీ అయిపోయినట్టే. ఇదేంటి దీనికి ఎండింగ్ చెప్పండి ఇప్పుడు. ఇవన్నీ వస్తే అయిపోయినట్టు, పోతే అయిపోయినట్టు కాదు, అసలు నువ్వు పోతే అన్నీ అయిపోతాయి అంతే బస్. ఈ లేకపోతే మనం చంపుతుంటాడు వీడు కూర్చుని. అన్నీ అయిపోవాలంటే ఏం చేయాలి? వీడిని మమ్మించేయాలి అంతే. ఎంతకాలం ఇది? ఇది ఉంటే అయిపోయినట్టే, అది వస్తే అయిపోయినట్టే, అన్నీ అనుకోవడమే. అది వస్తే అప్పటికైపోయినట్టే అని అర్థం వాడిది అంతే. అప్పటికప్పుడు అయిపోయినట్టు, పర్మనెంట్గా అయిపోయినట్టు కాదు. కాబట్టి ఇక్కడ ఆలోచించండి,
ఆ మనస్సు మేలుకుని నన్ను నన్నుగా ఉంచనివ్వకుండా నా ప్రకాశాన్ని మైమరపించి ప్రపంచమనేటువంటి భేదాన్ని కల్పించి వైచిత్ర్యాన్ని చూపించి నాలో వెలితిని కలిగించి నన్ను వేటాడేలా చేస్తుంది. నాలో ఒక వేటగాడిని పుట్టిస్తుంది. అసలు వేటగాడు వీడు బయలుదేరుతున్నాడు ఇక. అందుకని ఇక్కడ ఉపనిషత్తు అంటుంది, ఆ స్వరూపం ఏదైతే ఆ నిద్రలో మనస్సు లేదు, బుద్ధి లేదు, చిత్తం లేదు, అహంకారం లేదు, వీటన్నిటినీ ప్రపంచాన్ని గుర్తించేవి ఏవీ లేవు, అసలు ఈ దేహం లేదు, ఎందుకని దేహం ఉన్నా నాకు సంబంధం లేదు, ఎందుకని బాగా స్నానం చేసి లొంగి కట్టుకుని పడుకుని ఉంటాడు, ఆ నిద్రలు ఇవేం లేవు. అందుకనే అన్నమయ్య నిండార రాజు నిదురించు నిదురయ్యునొక్కటే, అండరే బంటు నిద్ర అదియునొక్కటే, మెండైన బ్రాహ్మణుడి మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరుభూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అన్నాడే. ఆ స్థాయిలో అన్నాడే. ఏ స్థాయిలో అయితే ఈ భేదాలు లేవో ఆ అభేద స్థాయిలో నిలబడినప్పుడు ఈ భేదాలు, ఈ నానాత్వాలు లేవు. అందుకని ఉపనిషత్తు కూడా నేహనా నాస్తి కించన ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్యేతి. ఆ స్థితిలో నిలబడ్డప్పుడు ఈ ప్రాణం కూడా జస్ట్ జడమే. ఎందుకని, అందుకని ఇక్కడ అంటారు తస్మిన్నపో మాతరిష్వా దదాతి. బాగా చూడండి, తస్మిన్ అపహ మాతరిష్వా దదాతి, మాతరి అంతరిక్షే ఆకాశే శ్వేతి గచ్చతి ఇతి మాతరిష్వః. మాతరిష్వుడు అంటే ఆకాశంలో కదిలేవాడు అంటే వాయువు, ఆ ప్రాణాత్మ. ఆ ప్రాణానికి ఆధారం ఏం తెలుసా అండి? ఆకాశం. ఆత్మ కూడా కాదు, ఆకాశమే ప్రాణానికి ఆధారం. ఆకాశం లేకపోతే ప్రాణం లేదు. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్వాయుః. కానీ ఈరోజు మోడర్న్ సైన్స్ అంతా కూడా ఆకాశం అనేది ఏమీ లేదు, గాలి, అగ్ని, నీరు, భూమి, నాలుగే భూతాలు అంటారు వాళ్ళు. కానీ మన ఉపనిషత్తు అంటుంది ఆకాశమే లేకపోతే ఈ ప్రాణం లేదు, గాలి లేదు. ఎందుకు? ఆకాశం అంటే ఏంటి? అవకాశ ప్రదాతృ ఆకాశ. ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడే గాలి ఉంటుంది, ఖాళీ లేకపోతే గాలి లేదు. కాబట్టి ఖాళీయే గాలికి కారణం. అంతే కదండి, గాలి ఎక్కడ ఉంటుంది? ఖాళీ ఉన్న చోట ఉంటుంది. నిండుగా ఉంటే అక్కడ ఆల్రెడీ ఒక మైన్ వచ్చింది అనుకోండి, ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ వచ్చింది అనుకోండి, అక్కడ గాలి ఉంటుందా? ఉండదు. ఖాళీగా ఉంటే గాలి. కాబట్టి ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడే వాయువు ఉంటుంది. అంటే స్పేస్ అంటే ఏంటి? దట్ విచ్ క్యాన్ అకామిడేట్, దట్ ఈస్ కాల్డ్ స్పేస్.